హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 ఎస్ఐ అండ్ జేఎల్ డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మరియు 999 రూపాయలు మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ 499 రూపాయలు మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ May 23 నుండి May 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8 3 4 1 6 9 1 5. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. వీరమైన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్లో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే వాటి గుర్తించండి, గుర్తుపెట్టుకోండి. అటువంటి టాపిక్స్ని కనుక మనం పరిశీలిస్తే ఐఐటీస్ కానివ్వండి, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలిచిన సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, జిఐ ట్యాగ్స్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 25 to 30 టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా సబ్జెక్టుల వారీగా వార్తల్లోకి వస్తున్నాయి, వాటిని గుర్తించండి. మీకు తరచూ రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఐఐటీస్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇక్కడ సూపర్లేటివ్ టాపిక్తో కూడా ఈరోజు ఐఐటి వార్తల్లోకి వచ్చింది. సూపర్లేటివ్ అంటే ఏంటి? అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, మొట్టమొదటి, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం. సో ఇక్కడ చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటిసారి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ని తయారు చేయడానికి ఇటీవల ఏఐఐటి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటారు. సో డైరెక్ట్ బిట్ ఎగ్జామినేషన్ ఇది అడగవచ్చు. సో ఐఐటి బాంబే టీసీఎస్ సంస్థతో. సో ఇక్కడ టీసీఎస్ సంస్థ టెక్ దిగ్గజం, టీసీఎస్ అండ్ ఐఐటి బాంబే ఇరువురు కలిసి దేశంలోనే మొట్టమొదటిసారి ఒక క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ని తయారు చేస్తారంట, గుర్తుంచుకోండి. దీని ద్వారా చిప్ వైఫల్యాలను తగ్గించవచ్చంట అండ్ ఎలక్ట్రానిక్ పరికరాల సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని టీసీఎస్ చెప్పడం జరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అండ్ ఐఐటి బాంబే దేశంలోని తొలిసారి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ని తయారు చేయడంలో నిమగ్నమైనాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తూ 3 దేశాలు అధికారికంగా 28 మే రోజున వార్తల్లోకి వచ్చినాయి. ఈరోజు 29th. సో లాస్ట్ ఒక 4 డేస్ బ్యాక్ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసాము. అప్పుడు ఏం చెప్పానంటే May 28th రోజున ఈ 3 దేశాలు కూడా పాలస్తీనాని అధికారికంగా గుర్తించబోతున్నాయి అని చెప్పేసి చూసాము. ఇప్పుడు చూడండి, సో పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన స్పెయిన్, నార్వే, ఐర్లాండ్, ఈ 3 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. స్పెయిన్, నార్వే, ఐర్లాండ్ పాలస్తీనాను అధికారికంగా గుర్తించడం జరిగింది. సో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా అధికారికంగా గుర్తించినట్టు 3 పశ్చిమ యూరప్ దేశాలైన స్పెయిన్, నార్వే, ఐర్లాండ్లు ప్రకటించినాయి. గతేడాది హమాస్ నేతృత్వంలో ఇజ్రాయెల్పై దాడులు, ప్రతిదాడులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ఇజ్రాయెల్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచి పరిస్థితులను చక్కదిద్దేందుకు 3 దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయంట, గుర్తుంచుకోండి. ఈ 3 దేశాల పేర్లు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ పపువా న్యూగినియా ఇటీవల అక్కడ సంభవించిన ఒక విపత్తు నుండి వారిని ఆదుకోవడానికి భారతదేశం చేసిన ఆర్థిక సాయం. ఏంటి ఆ విపత్తు? భారతదేశం ఎంత ఆర్థిక సాయం చేసింది, ఏ దేశానికి చేసింది సరిపోతుంది. సో పపువా న్యూగినీకి భారత్ 8.31 కోట్ల సాయం చేసిందంట. పపువా న్యూగినీకి భారత్ 8.31 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. రీసెంట్గా కొండ చర్యలు విరిగిపడి ఆ దేశంలో ఎంగా ప్రావిన్స్లో 2000కు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మృతదేహాలు శిథిలాల కింద ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ దేశానికి ఆదుకోవడానికి పూర్తి సహకారాన్ని అందించడంలో భాగంగా భారత్ చేసిన ఆర్థిక సాయం. అండ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ది ఇండియన్ మైండ్ 2023 అని ఒక రిపోర్ట్ వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక రిపోర్ట్ వార్తల్లోకి వచ్చిందంటే ఏ సంస్థలు రిలీజ్ చేసినాయి, ఆ రిపోర్ట్లోని అంశాలు ఏంటో చూడాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు.
సో ఇక్కడ చూస్తే ఏల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ కమ్యూనికేషన్స్ అనే సంస్థ మరియు సి ఒట్టర్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా క్లైమేట్ చేంజ్ ఇన్ ది ఇండియన్ మైండ్ అనే ఒక రిపోర్ట్ని సిద్ధం చేసినాయి. 2023 నివేదిక ప్రకారం భారతదేశానికి గ్లోబల్ వార్మింగ్ అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుందని, జనాభాలో 90% పైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. సో గ్లోబల్ వార్మింగ్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా మనం గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ పరిస్థితులు చూస్తున్నాం. సో ఇది చాలా పెద్ద ప్రమాదకరమని. అండ్ ఉష్ణతాపంతో వరదలు, కరువు, వడగాల్పులు, తీవ్ర నీటి కొరత, కాలుష్యం, జంతువులకు వ్యాధులు సోకడం, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తోందని తేలడం జరిగింది. సో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. భూతాపాన్ని తగ్గించేందుకు సంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగించాలని అండ్ కార్బన్ ఉద్గారాలను సున్నాకు తగ్గించాలని వాతావరణ శాస్త్రవేత్తలు సూచించారు. 2070 కార్బన్ ఉద్గారాలను సున్నాకు తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు వేగంగా అడుగులు వేయాలని పేర్కొనడం జరిగింది. సో రిపోర్ట్ ఏదైతే ఉందో చూడండి. అండ్ మీకు ఇవన్నీ కూడా ఇటువంటి ఇమేజెస్ అన్నీ కూడా, ఇటువంటి రిపోర్ట్స్ కానీ, ఇంపార్టెంట్ జిఎస్ క్లిప్స్ కానివ్వండి, మీకు ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను, మినిట్ టు మినిట్ కరెంట్ అప్డేట్స్. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పటికే దాదాపు 75,000 ఫాలోవర్స్ చూస్తున్నారు. ఎవ్రీ డే కూడా నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఈ ఛానల్ని ఫాలో అవ్వడానికి మీరు లింక్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. రీసెంట్గా కమ్యూనిటీ పోస్ట్ కింద కానివ్వండి, వీడియో కింద కానివ్వండి, లైవ్ ప్రోగ్రామ్లో కానివ్వండి, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇది రిపోర్ట్ మీకు ఇది పోస్ట్ చేశాను ఈరోజు. అండ్ ప్రభుత్వ బాండ్ల లావాదేవీలకు ఒక యాప్ని ఆవిష్కరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెగ్యులేటరీ బ్యాంక్, భారతదేశంలో బ్యాంకులక బ్యాంకు అత్యున్నత బ్యాంకు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్నటి రోజున 3 ప్రధాన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీల మార్కెట్లు, రీటైల్ మదుపర్లు పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ ఒక మొబైల్ యాప్ను ఆవిష్కరించిందంట. ఈ యాప్ను తన స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని రీటైల్ మదుపర్లు జిసెక్ లావాదేవీలు చేయొచ్చు అంట. సో ప్రవాహ్ అనే పోర్టల్, లేదా రీటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా తెరవాల్సి ఉంటుందంట. సో ఇక్కడ చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి సంస్థ నియంత్రణ పరమైన అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం కోసం ప్రవాహ్ అనే ఒక పోర్టల్ను ఎవరు తీసుకొచ్చారంటే ఆర్బీఐ తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ మోస్ట్ డేంజరస్ B-21 రైడర్, అధునాతనమైన ఆయుధ సంపత్తి కలిగిన దేశాల్లో అమెరికా టాప్లో ఉంది. అత్యధిక ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాల్లో అమెరికా టాప్లో ఉంది. ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మరొక డేంజరస్ వెపన్తో వార్తల్లోకి వచ్చింది, మోస్ట్ డేంజరస్ B-21 రైడర్ న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ చిత్రాలను తొలిసారి అమెరికా రిలీజ్ చేసిందంట. న్యూక్లియర్ వెపన్స్తో కూడిన అంశము, గుర్తుంచుకోండి. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం వచ్చే ఏడాది అమెరికాలో విధుల్లో చేరబోతుంది. విధులు అంటే డ్యూటీ చేస్తుంది. సో ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ B-21 రైడర్ చిత్రాలను అమెరికా వాయుసేన రీసెంట్గా రిలీజ్ చేసిందంట. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు మరియు పురస్కారాలు కనుక గమనిస్తే, భారతీయురాలు రాధికా సేన్కు రీసెంట్గా ఐక్యరాజ్య సమితి అవార్డు ప్రకటించింది. May 30 రోజున ప్రదానం చేయబోతున్నారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేస్తున్న భారతీయురాయలను మహిళా శాంతి పరిరక్షకురాలు పీస్ కీపర్ మేజర్ రాధికా సేన్ను ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించనున్నారు. సో మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ 2023 పురస్కారం మన భారతీయురాలు, తన పేరేంటి, రాధికా సేన్ గారు, గుర్తుపెట్టుకోండి. అండ్ లిథువేనియా ఎన్నికల్లో రీసెంట్గా గెలుపొందుతూ ఆ దేశ అధ్యక్షుడు, నూతన అధ్యక్షుని వార్తలు నిలిచారు గిటానస్. సో లిథువేనియా ప్రస్తుత అధ్యక్షుడు గిటానస్ నౌసెడా 2వ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. రీసెంట్గా ముగిసిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని ఇంగ్రిడా సెమోనైట్పై ఘన విజయం సాధించారంట, గుర్తుంచుకోండి. ఏ ఇటీవల వార్తలు ఇచ్చిన దేశాధినేతల పేర్లు, లొకేషన్ కూడా వీలైతే అబ్జర్వ్ చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, వార్తలు ఇచ్చిన దేశాధినేతలు, ఆ దేశం పేరేంటి, ఇలా అడుగుతారు. అండ్ కృష్ణా బోర్డు చైర్మన్గా అశోక్ ఎస్ గోయల్ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తల్లోకి వచ్చింది. కృష్ణా బోర్డు చైర్మన్గా అశోక్ ఎస్ గోయల్ను కేంద్రం నియమించింది. June 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని జలశక్తి శాఖ చెప్పడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వారు. అండ్ మనకు ఇంటర్స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ Article 262 రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది. ఇటువంటి ఆర్టికల్స్ లింక్ చేసుకోండి పాలిటీలో భాగంగా. అండ్ నదీ వివాదాల పరిష్కార చట్టం 1956 ఇటువంటివి. అండ్ రొనాల్డో మరో ఘనత, రీసెంట్గా ఒక సీజన్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మరొకసారి క్రిస్టియానో రొనాల్డో వార్తల్లోకి వచ్చారు. సో పోర్చుగల్ క్రీడాకారుడు
ఆధునిక సాకర్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో తన పేరిట మరొక ఘనతను లిఖించుకున్నాడు. సౌదీ ప్రో లీగ్లో అల్ నసర్ తరపున ఆడుతున్న ఈ పోర్చుగల్ వీరుడు ఫైనల్లో అల్ హిలాల్పై ఒక గోల్ చేయడంతో సీజన్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా 35 గోల్స్ చేసి వార్తల్లోకి రావడం జరిగింది. అండ్ భారత్కి టైటిల్ ఇటీవల క్రీడా సంబంధిత అంశాల్లో భాగంగా దక్షిణాసియా యూత్ టీటీ ఢిల్లీ వేదికగా జరిగింది. అందులో భారత్ టైటిల్ సాధించింది. దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత్ అండర్19 బాలికల జట్టు టైటిల్ని నిలబెట్టుకుంది. సో మంగళవారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు నేపాల్పై విజయం సాధించడం ద్వారా ఈ టైటిల్ని గెలుపొందడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, దేశంలోనే మొట్టమొదటిసారి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ని తయారు చేస్తూ ఐఐటి బాంబే టీసీఎస్ వార్తల్లోకి వచ్చినాయి. అండ్ పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన 3 దేశాలు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్. అండ్ పాపువా న్యూగిన్నీకి భారత్ 8.31 కోట్ల సాయం చేస్తుంది. అండ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ది ఇండియన్ మైండ్ 2023 రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు, అంశాలు ఏంటి. అండ్ ఒక యాప్ని ఆవిష్కరిస్తూ వార్తల్లోకి వచ్చిన ఆర్బీఐ ప్రవాహ్. అండ్ మోస్ట్ డేంజరస్ వెపన్తో వార్తల్లోకి వచ్చిన అమెరికా వాయుసేన B-21 రైడర్. అండ్ రాధికా సేన్కు ఐక్యరాజ్య సమితి ప్రకటించిన పురస్కారము, ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్. అండ్ లిథువేనియా ఎన్నికల్లో గిటానాస్ నౌసెడా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ కృష్ణా బోర్డు చైర్పర్సన్గా అశోక్ ఎస్ గోయల్ గారిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అండ్ రొనాల్డో ఒక సీజన్లో అత్యధిక గోల్స్, 35 గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అండ్ ఢిల్లీ వేదికగా జరిగిన దక్షిణాసియా యూత్ టీటీలో అమ్మాయిల జట్టు టైటిల్ గెలుపొందింది నేపాల్ పైన. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.